ప్రభుత్వ మెడికల్ కాలేజీలో టీచింగ్ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే పాత మెడికల్ కాలేజీలో ఖాళీలు ఉండగా కొత్త వాటిలోనూ ఫ్యాకల్టీని భర్తీ చేయటం లేదు. డాక్టర్ల రిటైర్మెంట్ ఏజ్ పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలోని టీచింగ్ హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్ల రిక్రూట్మెంట్ లేకపోవడంపై మండిపడుతున్నారు డాక్టర్స్. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్యాకల్టీని కూడా నియమించలేదంటున్నారు. కెరీర్ అడ్వాన్స్ స్కీమ్ కింద పదోన్నతులు లభించకపోవడంపైనా నిరాశగా ఉన్నారు. గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్ స్థాయి డాక్టర్లు ఏటా 50 మందికి పైగా రిటైర్ అవుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీలు లేక సీట్ల భర్తీకి ఇబ్బంది ఏర్పడింది. కొత్తగా వచ్చిన మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట మెడికల్ కాలేజీల్లోనూ ఫ్యాకల్టీలు లేకపోవడంతో ఇక్కడి నుంచి డిప్యుటేషన్పై ప్రభుత్వం పంపిస్తోంది. ప్రతి కాలేజీ నుంచి 20 మంది వరకు ఆయా మెడికల్ కాలేజీలకు పంపి సీట్లు పోకుండా కాపాడుకుంటోంది సర్కార్. సరోజిని హాస్పిటల్లో 9 మంది ప్రొఫెసర్లు పనిచేసే చోట 7 ఉన్నారు. మిగతా ఇద్దరు 2-3 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఈ పరిస్థితితో మెడికల్ కాలేజీల్లోని సీట్లపై ప్రభావం పడనుంది. మాకు ఈ సరోజినిదేవి హాస్పిటల్లో రెగ్యులర్గానే చాలా బిజీగా ఉంటుంది. దాంతోపాటు కంటి వెలుగు ప్రోగ్రాం వల్ల మేము కొంచెము స్టాఫ్ లేని కారణం వల్ల కొంచెం ఒత్తిడిలోనేమో. కాకపోతే మాకు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే రొటీన్గా వచ్చే పేషెంట్స్తో పాటు కంటి వెలుగు వాళ్ళది కూడా వస్తున్నారు. వాళ్ళకు మేము కొన్నిసార్లు మేము కొంచెం డేట్ ఇవ్వాల్సి వస్తుంది, చాలా డిలే అవుతుంది. మా దగ్గర స్టాఫ్ కొరత బాగా ఉంది, ఎస్పెషల్లీ ప్రొఫెసర్స్ లేరు. ప్రొఫెసర్స్ 9 మంది ఉండాల్సిన ప్రొఫెసర్స్ 2 ఉన్నాము. తర్వాత అసోసియేట్స్ ఉన్నారు, అసిస్టెంట్స్ 3 ఖాళీలు ఉన్నాయి. వాళ్ళు లేకపోవడం వల్ల మాకు కొంచెము పేషెంట్ కేర్లో కానీ తర్వాత టీచింగ్లో కానీ కొంచెము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ప్రొఫెసర్స్ లేని కారణం వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఫ్యాకల్టీ మెడికోలకు టీచింగ్ బాధ్యతతో పాటు పేషెంట్ల ఓపీ చూడాలి, సర్జరీలు చేయాల్సి ఉంటుంది. వైద్య శాఖలో ఏటా 50 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. అయితే ఈ పోస్టుల్ని భర్తీ చేయడం లేదు సర్కార్. 2015లో నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు కేసులతో ఇంతవరకు ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఈ మధ్య కొంతమందికి అసోసియేట్గా ప్రమోషన్స్ ఇచ్చినా కొత్త కాలేజీలు రావడంతో స్టాఫ్ సరిపోవడం లేదు. రిటైర్మెంట్ ఏజ్ 65 వరకు పెంచుతామని ప్రభుత్వం చెప్పడంతో డాక్టర్లలో గందరగోళం ఏర్పడింది. గాంధీ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగ్గా ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. చాలా మట్టుకు ఖాళీలు అనేది తక్కువ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక అనస్థీషియా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ జనరల్ సర్జరీలో కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు తక్కువ ఉన్నాయి. అది కూడా కారణం ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ మీద వేరే కాలేజీలకు వెళ్ళడం వల్ల కొన్ని ఖాళీలు ఉన్నాయి. కాలేజీలో మాత్రము ప్రొఫెసర్స్ ఖాళీ ఉన్నది. దాన్ని కూడా ప్రభుత్వము కాంట్రాక్ట్ బేసిస్ ఇవ్వడానికి ఒక ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. వచ్చే జూన్ 2 ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ ని పెంచుతారనే లీకులు ఇస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.